మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-30. తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో ఇప్పటికే భక్తులకు ఎంతో అవమానం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి కూడా మిగిలిన పుణ్యక్షేత్రాలలో కూడా భక్తులు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, దీనికి సంబంధించి భద్రకాళి దేవాలయం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఉత్తర తెలంగాణకే ఒక తలమానికంగా ఉన్నటువంటి భద్రకాళి దేవాలయము, ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయము. అయితే దీనికి సంబంధించి కూడా ఈ తెలంగాణ నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే ఆ పవిత్రత మీద కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సందిగ్ధత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భద్రకాళి టెంపుల్ దగ్గర మనం ఉన్నాము వరంగల్లో. ఇక్కడ కూడా లడ్డూ తయారీకి సంబంధించి కూడా ఇక ఎట్లాంటి పదార్థాలు వాడుతున్నారు, నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతాన్ని మనం ఒక్కసారి భద్రకాళి టెంపుల్లో ప్రసాదం తయారు చేసేటువంటి పాకశాల దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఎట్లాంటి వాతావరణం నెలకొంది, నాణ్యత ప్రమాణాలు ఏమైనా పాటిస్తున్నారా, ముందు జాగ్రత్తగా వీళ్ళు తీసుకుంటున్నటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, అందులో మంచి క్వాలిటీ వాడుతున్నారా లేదా ఒక్కసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ భద్రకాళి టెంపుల్కి ఎడం వైపు ఇటు ఇది ఉంటుంది పాకశాల, దీంట్లో దాదాపు ఎట్లాంటి నాణ్యత ప్రమాణాలు అయ్యాయి ఒకసారి మనం చూద్దాము. అయితే లడ్డు ప్రసాదం కూడా ఇప్పుడు దాదాపు రెడీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వీళ్ళందరూ ఇక లడ్డు తయారీలో పాల్గొనేటువంటి మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి దీంట్లో ఎంతమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దీనికి సంబంధించి ఈ ప్రసాదాలు కానీ అమ్మవారికి నైవేద్యాలు పెట్టేదానికి సంబంధించి అంతా మీరే చూసుకుంటారా? ఓకే, మొత్తం ఎంతమంది పనిచేస్తారండి ఇందులో? దగ్గర 6 మెంబర్స్ ప్యాకింగ్ వాళ్ళు, 2 అయ్యార్లు వంటలకు, లడ్డు ఒకళ్ళు పులిహోర ఒకళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు అంటే ఎప్పటి నుండి ఈ ప్రసాదాల విక్రయము తయారీ ఇక్కడ జరుగుతుంది అమ్మ? ఎందుకంటే ఎంతో చారిత్రక వేల ఏళ్ళ వందల ఏళ్ళ చరిత్ర ఉంది, అటువంటి అప్పుడు దీంట్లో ప్రాముఖ్యతగా ఉన్నటువంటి ప్రసాదాల తయారీ ఎప్పటి నుంచి ఉంది అనుకోవచ్చు మనం? ఇప్పుడు 2000 సంవత్సరం ముందు నుంచే ఉన్నాయి మన దగ్గర ప్రసాదాలు. పులిహోర లడ్డు చేస్తాం నిత్యం, బెల్లం లడ్డు, రవ కేసరి కూడా. ఈ మధ్యలో 3 సంవత్సరాల క్రితం రవ కేసరి మొదలు పెట్టారు మా కమిషనర్ గారు. మొత్తం ఎన్ని ప్రసాదాలు చేస్తారు ఇక్కడ? 4 రకాల ప్రసాదాలు, పులిహోర లడ్డు, చక్కెర లడ్డు, బెల్లం లడ్డు, రవ కేసరి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు దాదాపు 6 మహిళలు 2 పూజారులు, అంటే ఒక ఆగమ శాస్త్రానుసారం పూజలు చేసిన తర్వాత దాని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ లడ్డు తయారీలో పాల్గొనే విధంగా వీళ్ళని ప్రిపేర్ చేస్తున్నారా? వీళ్ళు ఆల్రెడీ మన వంటలు ఎక్స్పీరియన్స్ అది ఉన్న చేస్తారు దీన్ని. ఓకే ఓకే. ప్రస్తుతానికైతే వాళ్ళు లడ్డు తయారు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు దీంట్లో, ఎందుకంటే మనం బయట నుంచి వస్తుంటేనే దీనికి సంబంధించినటువంటి ఘుమఘుమలు కూడా మనకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే స్వామివారి ప్రసాదము, అమ్మవారి ప్రసాదము, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మొక్కులు మొక్కుకున్న తర్వాత ప్రసాదం తీసుకుంటే వాళ్ళ మనసు కూడా ఎంతో ఉల్లాసంగా ఉండే విధంగా ఉండాల్సింది. ప్రసాదం అంటేనే దానికి ఒక పవిత్రత చేకూరుస్తుంది. పవిత్రత చేకూర్చాలంటే ఎవరు వాడితే వాళ్ళు ఈ ప్రసాదాలని కూడా తయారు చేయకూడదు, దానికి ఒక శాస్త్రం ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, ఒక మడి కట్టుకునేటువంటి ఆచారాలు కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి ఒక ఎంతో పరిశుభ్రంగా ఉండి లడ్డూలను తయారు చేస్తేనే మాత్రమే అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ తర్వాత భక్తులకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. భక్తులకు నైవేద్యం పెట్టిన తర్వాత ఒకసారి దానికి సంబంధించినటువంటి ఆ పవిత్రతను కూడా ఆ ప్రసాదంలో ఆపాదించి ఆ పవిత్రతను అలాగే భక్తులకి ప్రసాదం రూపంలో పంచిపెట్టేటువంటి కార్యక్రమాలకు సంబంధించిందే ఈ ప్రసాదం యొక్క కాన్సెప్టు. ఎందుకంటే ప్రతి వారు అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత భక్తులు కోరికలు కోరుకుంటారు, మొక్కులు మొక్కుంటారు, కానీ ఈ పవిత్ర వాతావరణంలో ఉండి కొంత సేద తీరేటువంటి వాళ్ళు ఉంటారు. ఎన్నో ఇబ్బందులుండి కష్ట నష్టాలకు అమ్మవారితో చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా వచ్చి భక్తులు అమ్మవారికి మొరపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒకసారి అంతటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రసాదం తినగానే వారికి ఇది ఒక సైంటిఫిక్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ అలాంటివి, దాదాపు బాదం పప్పు, జీడిపప్పుతో పాటు నెయ్యి, అంటే నెయ్యి అనేది అత్యంత శక్తివంతమైనటువంటి ఒక పదార్థంగా కూడా మనకు వేదాలు శాస్త్రాలలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే అట్లాంటి నెయ్యి విషయంలోనే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిందన్నటువంటి ఒక ఆలోచనలు చూస్తుండేనే వింటూనే అది ఒక రకమైనటువంటి అపచారంగా కూడా భక్తులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది మిగిలిన తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాలు అలాగే టెంపుల్స్లలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్న దాని మీద కూడా ఇప్పుడు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి భద్రకాళి టెంపుల్లో మనం లడ్డూ తయారీలు అలాగే పులిహోర తయారీలు, అమ్మవారికి నివేదించేటువంటి చక్కెర పొంగలి, అలాగే బెల్లంకు సంబంధించి రవ కేసరి, ఇట్లాంటి పదార్థాలన్నిటి కూడా
ఏ విధంగా తయారు చేస్తున్నారు? అసలు తయారు చేయడం ఒకటి, దాంట్లో వాడేటువంటి ముడి సరుకుల నాణ్యత కూడా దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కల్తీమయమైనటువంటి పురుగులు పట్టినవి, అలాగే కొంత చాలా ఎక్స్పైర్ డేట్ ఉన్నటువంటి పదార్థాలని వాడడం వల్ల ప్రసాదానికి ఆ టేస్ట్ రాకపోవడానికి పోను భక్తులు కూడా అనారోగ్యాల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా ఇక్కడ అమ్మవారికి పూజా కైంకర్యాలు ఏ విధంగా చేస్తారో, అమ్మవారికి నివేదించే ప్రసాదాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేయడం అనేదే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్గా మనం చూడాలి. ఎందుకంటే ఇది ఒక వ్యాపార ధోరణి కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించింది. కాబట్టి భక్తులు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇక్కడ అమ్మవారిని ఎంత శ్రద్ధగా పూజలు చేస్తూ ఉంటారో, వచ్చేటువంటి భక్తులకు అలాంటి గౌరవం దక్కడం ఉన్నది కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాతావరణం ఉన్నటువంటిని చూడనే భక్తులు కొంత ఉసేద తీరేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఇంగ్రీడియంట్స్ లోపల ఉన్నటువంటి స్టోర్ రూమ్కి వెళ్తున్నాం మనం ఒక్కసారి. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏ పదార్థాలు, దేనికి, ఎందుకంటే ఆ నాలుగు రకాల పదార్థాలు అమ్మవారికి నైవేద్యం పెట్టేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. చక్కెర పొంగలి, అలాగే రవకేసరితో పాటు లడ్డు, అలాగే పులిహోర. దీనికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ మసాలా దినుసులు కావచ్చు, ఏమేమి పదార్థాలు వాడతారో, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాటి నాణ్యత ఏంటనే ఒకసారి చూద్దాం. మనం ఒకసారి దీనికి సంబంధించి మళ్ళీ అసిస్టెంట్ అశోక్ గారు మనతో ఉన్నారు, ఒక్కసారి వారితో మనం మాట్లాడదాము. మనం చూస్తున్నాం పదార్థాలన్నీ, దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏమేమి ఉన్నది, ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారన్నది కూడా ఒక్కసారి వారితో మాట్లాడదాము. చెప్పండి, అసలు ఈ ప్రసాదాలలో మీరు వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయండి మొత్తం? లడ్డు, శనగపిండి, చక్కెర, కాజు, కిస్మిసు, ఇలాచి, మన తర్వాత నెయ్యి, పచ్చకర్పూరం లాంటి జాజికాయ అక్కడ ముందు ఉంది, ఆ డబ్బాలు చెప్పనన్న రెండు. ఇది లడ్డు లడ్డు. ఇక పులిహోరలో వాడేది పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చింతపండు, నూనె. దాంట్లో ఇంగువ డబ్బా, ఇంగు వేస్తాం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా చేసే రవ్వ కేసరి, అలాగే వాటికి ఏమేమి వాడుతూ ఉంటారు? రవ్వ కేసరికి మన నెయ్యి ఉన్న రవ్వ, చక్కెర, తర్వాత కాజు, కిస్మిస్, ఇలాచి పొడి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఈ ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొస్తారు? ఎందుకంటే మీరు బల్క్గా తీసుకురావాల్సి ఉంటుంది. మరి ఇంత క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఏదైనా ఒక మంచి ప్లేస్, ఒక నమ్మకమైనటువంటి వ్యాపార సంస్థల దగ్గర ఉంటే మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఎక్కడి నుంచి వెళ్ళి ఈ పదార్థాలు తీసుకొస్తుంటారు? హైదరాబాద్ టెండర్, ఈ పోచిమెంట్లోనే టెండర్ హైదరాబాద్ వద్దను వేశాడు. వారి ద్వారా నుంచే మాకు అన్ని సామాను నాణ్యత క్వాలిటీ అవన్నీ మాకు శాంపిల్స్ ఇస్తారు. ఆ శాంపిల్స్ ప్రకారం మాకు ఎవ్రీ మంత్ ఒకసారి వస్తుంది. అంటే ప్రతి నెల ఏ నెల కానీ తీసుకొస్తుంటారు. ఇప్పుడు ఒకవేళ టెండర్లు కూడా, ఎందుకంటే ఒకే వ్యక్తికి కంటిన్యూ ఇవ్వడం వల్ల కూడా కొన్ని రెగ్యులర్గా నమ్మకంతో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో వ్యాపార దృక్పథంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో కూడా అవకతవకలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది, ఉండే అవకాశం కూడా ఉంది. కానీ మీరు టెండర్లు ఎప్పటికీ కంటిన్యూ ఒకరికే ఇస్తున్నారా లేకపోతే మారుస్తున్నారా? మారుస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి టెండర్? ఎవ్రీ ఇయర్ మార్చి, మన ఇది ఏప్రిల్ నుండి కొత్త ఇయర్, మన ఎవ్రీ ఇయర్ కొత్త ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కసారి ఇక్కడ జీలకర్ర, అలాగే పల్లీలు, ఆవాలు, శనగపప్పు, అలాగే మినప్పప్పు, కిస్మిస్, బాదాములు, అలాగే ఇలాచి, ఇది మిశ్రి, ఇవన్నీ గుడు, బెల్లం, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా మంచి క్వాలిటీగా ఉన్నది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ చక్కెర, శనగపిండి, ఆయిల్ కూడా, ఇప్పుడు ఆయిల్ డబ్బాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు? విజయ డైరీ ఆయిల్ మన పులివర వాడే ఆయిల్ తప్ప అది. ఓకే ఓకే. అయితే ఎందుకంటే స్టోర్ చేసేటువంటి ప్రాంతం కూడా ఒక్కసారి మనం చూద్దాము. ఎందుకంటే నీట్గా ఉండాలి, ఎందుకంటే ఎలకలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా ఇవన్నిటి మీద జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటిది. కొద్దిగా మీరు జాలీలు కూడా ఇంకా కొద్దిగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది కదా, హోల్స్ లెక్క కనిపించినాయి చూడండి. అయితే ఎందుకంటే ఇక్కడ ఆహార పదార్థాలు అనేసరికి ముఖ్యంగా ఎలకలు వచ్చేటువంటి అవకాశమే మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే రోగాలు కూడా వచ్చేటి వాళ్ళతోటి వాటితోటి కాబట్టి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని మెయింటెనెన్స్ అనేది కూడా ఒక భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్రానుసారం మనం చేస్తూ ఉంటామో, అలాగే భక్తులకు పంచేటువంటి
ప్రసాదాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉండాలి. దానికి ప్రసాదాన్ని మనం స్టోర్ రూమ్లో పెట్టడమే కాకుండా వాటిని పరిరక్షించేటువంటి బాధ్యతలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లులు వస్తూ ఉంటాయి, ఎలుకలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ ఏం రాకుండా కూడా జాగ్రత్తగా మొత్తం చుట్టూ ఫెన్సింగ్ అయితే వేశారు. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. మనం దాదాపు ఒకసారి ఈ మరొకసారి మాట్లాడదామా. ఇప్పుడు ఈ లడ్డు ఎంత క్వాంటిటీ ఉంటుందండి? గ్రాములు ఉంటుంది, 100 గ్రామ్స్. మీరు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు కదా, 100 గ్రామ్స్, ఇంకెక్కువనే ఉంటుందా? 100 గ్రామ్ అటు ఇటు 100 గ్రామ్ పెంచవచ్చు, 100 గ్రామ్ ఉంటుంది. ఒకసారి 100 గ్రామ్స్ అంటున్నారు, మనం ఒకసారి చూద్దాము ఎంత లడ్డు బరువు ఎంత ఉందో. ఒకసారి 100 గ్రామ్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ చేతితో తయారు చేస్తున్నారు, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 100 గ్రామ్స్ రావడం. ఇది ఒక వెరైటీగా మనం చూడాల్సింది, ఎందుకంటే ఎన్ని లడ్డులు ఒక గ్రామ్ అటు ఇటున కావాలి, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా చేస్తున్నారమ్మా మీరు? ఇంత ఎన్ని చేస్తున్నారు, ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? 18 సంవత్సరాలు. అదే చూడొచ్చు మనం, ఎందుకంటే ఒక గ్రాము అటు ఇటు కాకుండా కరెక్ట్ 100 గ్రామ్స్ దీంట్లో ఇన్ని. ఇప్పుడు మనం 2 చూసాము, 1 గ్రాము ఎక్కువ, 1 గ్రాము అటు ఇటే ఉంది తప్ప ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మనం ఇక్కడ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 4 లడ్డూలు చూస్తే 4 లడ్డూలు కూడా కరెక్ట్ 100, అలాగే 101 గ్రామ్స్ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా భక్తులను కూడా మనం ఒక్కసారి పలకరిస్తే వాళ్ళు కూడా ఏమంటారో చూద్దాం. ఎందుకంటే లడ్డూలు మాత్రం రెడీగా ఉన్నాయి, మంచి స్వచ్ఛమైనటువంటి విజయ డైరీ నుంచి వచ్చేటువంటి విజయ నెయ్యిని మాత్రమే వాడుతున్నామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా కొన్ని ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఆ ప్రమాణాలకు ఎక్కడ తిలోదకాలు ఇవ్వకుండా ప్రతిదీ కూడా ఒక భక్తి శ్రద్ధలతో కూడా వీళ్ళకు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇంకొక మనం విషయం కనుక్కుందాము భక్తులతో, వీళ్ళతో మాట్లాడిద్దాం. అసలు మీకు లడ్డు ట్రైనింగ్ ఎవరిచ్చారమ్మా ఇవి? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వల్ల. ఏమేం తయారీ మీద మీకు ట్రైనింగ్ ఇచ్చారమ్మా? లడ్డు, పులిహోర, రవ్వ కేసరి. ఇప్పుడు మీరు కేవలం కలిపి లడ్డూలు ప్యాక్ చేయడమేనా, లేకపోతే తయారీలో కూడా మీరు పాల్గొంటారా? లేదు సార్, మాయవారు వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు దాదాపు మేము 4 లడ్డూలు చూసాము, 4 లడ్డూలు కూడా కరెక్ట్ 100 గ్రామ్స్ మీరు మెజర్ చేస్తున్నారు కదా, ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత పర్ఫెక్ట్గా మీరు 100 గ్రాములు ఎట్లా హోల్డ్ చేయగలుగుతున్నారు ఇవన్నీ? చాలా రోజులు అవుతుంది సార్ మేము చేయబట్టి. అంటే ఆ క్వాంటిటీ మీకు చూస్తే తెలిసిపోతుంది? తెలిసిపోతాం సార్. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం కొంత ఆ శ్రద్ధ వీళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు నాట్ ఓన్లీ అంటే ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేసుకోకుండా వీళ్ళని ముందు రిక్రూట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. భద్రకాళి దేవాలయంలో లడ్డు ప్రసాదం సంబంధించి భక్తులను కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం, ఎట్లా ఉందనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఎందుకంటే ఉత్తర తెలంగాణే కాకుండా భద్రకాళి వరంగల్ పర్యటనకు వచ్చినటువంటి వాళ్ళు కూడా భద్రకాళి దేవాలయానికి వచ్చి అమ్మవారిని సందర్శించుకోవడం కూడా ఆనవాయితీగా ఉంది. అమ్మవారి ప్రాశస్త్యం తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ భద్రకాళి టెంపుల్కి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతానికి కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. బోలియా ఆప్ కాన్ సే ఆయ్ హమ్ బఠిండా సే ఆయ్ పంజాబ్ సే. పంజాబ్ సే आपको ये टेम्पल कैसा मालूम है? हमको इन्होंने बताया, बोल के इनके से साथ में आए हैं। आपके रिलेटिव के साथ आए थे क्या? जी हाँ जी हाँ जी। ओके ओके। हम फर्स्ट टाइम आ रहे हैं इधर, हमको अच्छा लगा इधर आके। ओके ओके। अब ये टेम्पल के पुलिहोरा लड्डू भी लिया था ना, खा लिया अभी? हाँ, लड्डू प्रसाद लिया था हमने। ओके, कैसे है वो? बढ़िया है, बहुत अच्छा है। बहुत अच्छा है। हाँ जी। क्वांटिटी और कुछ? क्वांटिटी अच्छा है, जितना रेट ले रहे हैं कुछ ज्यादा नहीं, क्वांटिटी बहुत ठीक है। ओके ओके। अभी वरंगल में क्या क्या टेम्पल देख रहे हैं आप? पंजाब से टाइम पे इधर ही आए हैं, जा रहे हैं दूसरा टेम्पल देखने। अब किधर जाने का वहाँ से? यहाँ से 1000 पिलर का टेम्पल, वहाँ जाएंगे देखने। अभी टेम्पल के वजह से अरे वो टूरिज्म प्लेसेस, सम कुछ टूरिज्म प्लेसेस है ना? हाँ जी। टोटल यूनियन वरंगल डिस्ट्रिक्ट में क्या क्या देखने हैं, अच्छा था? अभी तो हम आगे फर्स्ट टाइम इधर आए हैं, अभी जो जो मालूम लगेगा हम देखेंगे सब इधर। पहले तो यही देखे? हाँ जी, फर्स्ट टाइम इधर आए हैं। ओके, स्टार्टिंग यहीं से किया हमने। ओके ओके। हाँ जी। बोलिए मैम, आप भद्रकाली टेम्पल कैसे है, प्रसाद कैसे है, टी क्वांटिटी कैसे है? बहुत अच्छा है, मंदिर भी बहुत अच्छा है। हम तो यहाँ पे वो जो पूजा किए थे, जो मान्यता किए थे, वो पूरी हुई तो हम उसी के लिए वापस आए है इधर। आप भी पंजाब से आए थे? हम पंजाब से ही आए। हाँ, मैडम के साथ आए थे आप? हाँ, इनके साथ आए हैं, ये हमारे रिश्तेदार हैं, इनके साथ आए। अभी नमस्ते मैडम, मेरे तेलुगु ओकेना? ओके। అయితే ఇప్పుడు మీరు భద్రకాళి టెంపుల్కి వస్తున్నారు కదా మేడం, ఈ అమ్మవారి ప్రాశస్త్యం వాళ్ళకి ఏం చెప్పారు? ఎందుకంటే టూరిజం కూడా ప్రత్యేకించి ఉంది కదా ఇది, ఇక్కడ కోరికలన్నీ తీరిపోతాయి, ప్రసాదం బాగుంది అని చెప్పాను వచ్చాను.
మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. మీరు ఫస్ట్ టైం? ఎవరు చెప్పారు ఇక్కడ ఈ టూరిజం ఉందని, ఈ టెంపుల్ ఉందని? మేమే మాట్లాడుకొని చూసుకొని వచ్చినాం గూగుల్ లో. మీరు ఎక్కడ ఉండమ్మా? నేను హైదరాబాద్. ఈ లడ్డు ప్రసాదం ఎట్లా ఉంది, క్వాంటిటీ మంచిగా ఉందా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర లడ్డు కొంత అపవిత్రమైందని చెప్పి, నెయ్యి వాడకంలో కొంత అవకతవకలు జరిగాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మొత్తం నీట్గానే ఉంది పరిస్థితి మీకు అనిపించింది? అంటే ఇంకా చూడలేదు, ఇంకా చూడాలి. ఇప్పుడే తీసుకున్నాం కదా ప్రసాదం. మన భద్రకాళి దేవాలయం చూస్తే ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ లడ్డు ఏం కల్తీ కాలేదండి. నేను దర్శనం చేసుకున్నా, ఇందాకనే లడ్డు తిన్నా. ఇది అంతకుముందుకి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగనే ఉంది. స్వచ్ఛమైన నెయ్యినే వాడుతున్నారండి, అంతా అమ్మవారి దయ. ఇక్కడైతే కల్తీ ఏం జరగలేదండి. అదేదో వైఎస్ జగన్ వైసీపీ వాళ్ళు కల్తీ జరిగిందని అంటున్నారు. అన్య మతస్థులు జగన్, ఇప్పుడు వైఎస్ జగన్ ఎట్లాగో క్రిస్టియన్ కాబట్టినే, నేను ఎక్కడ తిరుమలను బాగా డెవలప్మెంట్ అవుతుంది, భక్తులు రోజు రోజుకు చాలా మంది వస్తారు కదా, అట్లా అని చెప్పి కొంచెం వీళ్ళు తక్కువ చేద్దామని చెప్పి హిందూ మతస్థులు, హిందూ వాళ్ళను ఏదైనా ఒకది చేద్దామని చెప్పి అది నెయ్యి అట్లా కల్తీ చేయించిందని నేను అనుకుంటానండి. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే బాగా చేస్తాను, కూటమి గవర్నమెంట్. అక్కడ డెవలప్మెంట్ కానీ, దర్శనం కానీ, క్యూ లైన్లో ఉన్న భక్తులకు కానీ అన్ని సదుపాయాలు చేస్తానండి. నలభీమ పాకము అంటేనే దానికి ఒక ప్రాశస్తి. అలాగే ఇక్కడ వంటకు సంబంధించి కూడా ఆ లడ్డు తయారీ విధానంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులని నియమించారు. ఇక్కడ ఎవరు కాకుండా మడిగట్టుకొని ఆచార వ్యవహారాలు శుద్ధంగా పాటించేటువంటి వాళ్ళే ఉన్నారు. మగవాళ్ళు కూడా ఒక ఇద్దరిని వంటకు సంబంధించి లడ్డూలు అలాగే పులిహోరతో పాటు కేసరి లాంటివి కూడా తయారు చేయడానికి నియమించారు. ఒక్కసారి వార్తలు కూడా మనం మాట్లాడదాము. నమస్తే అండి. ఇప్పుడు మీరు అంటే దీని మీద ఒక ఫుడ్ సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే మీ ఆధ్యాత్మిక వాతావరణంలోనే ప్రసాదము ఎలా తయారు చేయాలన్నటువంటి దాని మీద మీకు ఒక అవగాహన ఉండేనా? వంశ పారపర్యంగా వంటలు వండుకుంటూ బతికినామండి. తాత ముత్తాతల నుంచి వంటలు చేసుకుంటూ వచ్చినాం సార్. ఆ విధంగా ఈ లడ్డు, రవా కేసరి, పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి, అమ్మవారు సంబంధించిన పలు రకాల నైవేద్యాలు అన్నీ మేము చేస్తామండి. ప్రత్యేకంగా ఇవన్నీ లడ్డు మీద నా ఒక ఫోకస్ చాలా ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారు సంబంధించిన విషయం కాబట్టి పొద్దున్నే లేవగానే 5 గంటలకు ఇక్కడ వచ్చేసి పరిశుభ్రం చేసుకొని పొయ్యికి పూజ చేసి ఆ తర్వాత పని మొదలు. ప్రతిరోజు మీరు ఏదైతే అగ్ని సంస్కారానికి అగ్ని క్రియలు కూడా అవి చేసి పూజ చేసిన తర్వాతనే ఇవి స్టార్ట్ చేస్తారా? మొదలు పెడతామండి. ఓకే, ఆ విధంగా చేస్తేనే మా మనస్తృప్తి, ప్లస్ అమ్మవారికి నైవేద్యం తీసుకుపోయి ఆ నైవేద్యం తీసుకువచ్చి మళ్ళీ ఇందులో వెలిపినాకనే ఇది ప్రసాదంలా తయారవుద్ది మనకు. అంటే అమ్మవారికి చేసే పూజా కంకేరీలతో పాటు మీరు చేసేటువంటి ప్రసాదాన్ని కూడా ఒక యజ్ఞం లాగానే చేస్తారు మీరు? పని స్టార్ట్ చేయకముందే మా అమ్మ మా పొయ్యికి దండం పెట్టుకొని పని మొదలు పెడతామండి. పొయ్యి మొదలు పెట్టుకున్న తర్వాత ఈ నైవేద్యం తీసుకుపోయి అక్కడ అమ్మవారు చూపించి అమ్మవారి దగ్గర నుండి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ ఇది గిన్నెలో కలిపితే అప్పుడు ఈ ప్రసాదం అందరికి మేము ప్యాకింగ్ చేసి అందించడం జరుగుతుందండి. అయితే ఇక్కడ భక్తులు కూడా చాలామంది దినదిన ప్రవర్ధమానంగా వస్తూనే ఉంటారు. ఎందుకంటే అమ్మవారి ప్రాశస్త్యం తెలిసిన తర్వాత పండుగ సీజన్లలో భక్తులు కూడా ఇంకా చాలా వరకు వచ్చేస్తూనే ఉంటారు. ఇది దశ దిశలా అమ్మవారి కీర్తి వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఇప్పుడు చూస్తున్నట్టు ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి భక్తులకు ఈ సౌకర్యాలు సరిపోతాయి అనుకుంటారు ప్రసాదాన్ని తయారు చేయడంలో, ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా కిచెన్ కొద్దిగా చిన్నగా ఉందండి, కానీ మా సారు వెంటనే చేస్తున్నారు. ఈసారి పెద్ద కిచెన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది, చేశాక మాకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసుకున్నట్టయితే అంత మనుషుల కంటే మిషన్లే ఎక్కువ చేస్తూ ఉంటాయి, ప్రతి కలపడం కానీ సార్. వాళ్ళు దాదాపు చేయబట్టి 20 ఏళ్ళు, నేను చిన్నప్పటి నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను సార్. అంటే మీరు ఇక వేరే వృత్తి ఏం తెలియదు మీకు? అయింది కానీ మా నాన్నగారు, మా తాతగారు వీళ్ళంతా వంటలకు వెళ్తూ ఉంటే వాళ్ళ తోడుగా నేను వెళ్ళేసి ఏమన్నా ఫ్యూచర్ ఇదే అని మనకు తెలిసిపోయినాక ఆ పనే శ్రద్ధగా నేర్చుకొని ఈరోజు బతకడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే దాదాపు మీ అభిప్రాయం చెప్పండి, ఎందుకంటే అమ్మవారి ప్రసాదము చేయడంలో ఇంత భక్తి శ్రద్ధలు కూడా పాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇలా కల్తీ నెయ్యి కలిసిందన్నటువంటి ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానికి ప్రభుత్వం కూడా అది కల్తీ జరిగిందని కూడా ధృవీకరించింది అక్కడి ప్రభుత్వము. మరి అట్లాంటప్పుడు దానికి కారణాలు ఏమంటారు అంటే భక్తి శ్రద్ధలు లోపించడమే ప్రధాన కారణమా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి కార్యక్రమాలు అనుకోవచ్చా? ఏ వంట బ్రాహ్మడైనా సరే సార్, సామాన్లు వస్తాయి,
కానీ సామారు అయితే ఇచ్చిన ముడి సరుకులు అయితే పరీక్షణ చేయడానికి మా దగ్గర ఎలాంటి అవి ఏమి ఉండవు, ఇంగ్రీడియంట్స్ ఉండవు. అది దాని మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ మాత్రం చూడగలుగుతాం, కానీ అందు లోపల ఏం కలిసింది, అక్కడ వాళ్ళు ఏం తయారు చేశారని మాకు మాకు కానీ మీకు కానీ ఎవరికి అవగాహన ఉండదు. అది ఎప్పుడు ఒక నెయ్యి మనం కొన్నామండి, ఆ నెయ్యి లోపల ఏముందో మీకు తెలియదు నాకు తెలియదు. అది ఒక పరీక్షకు కానీ వెళ్తే కానీ మనకైతే దాంట్లో దాని విషయం ఏందో అనేది తెలుస్తుంది. ఏ పనివాడైనా సరే, ఏ బ్రాహ్మడైనా సరే, ఏ వంట బ్రాహ్మడైనా సరే, అంటే ఇది అంతా అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లనే జరిగిందని అనుకోవచ్చు అన్నట్టు. అంతే అంతే కావచ్చు. అప్పుడు వాళ్ళు వాళ్ళు సామాన్లు ఎక్కడి నుంచి తెప్పించిందో, మరి అందులో ఏం కలిసిందో, అక్కడ ఏ లోపం జరిగిందో అవి వెంకన్న స్వామికి తెలుసా. మన దగ్గర అయితే మనకు సామాన్లు ఇచ్చే వాళ్ళు అయితే పరిశుభ్రంగా మంచిగా ఇంతవరకు అయితే ఏ లోపం లేదు. ఒకవేళ అప్పుడు మాకు ఏమైనా అనిపించినామో ఇన్ఛార్జ్ గారికి మేము ఇన్ఫర్మేషన్ చేస్తాము, సార్ మేము ఈ రోజు ఈ లడ్డు చేయదలుచుకోలేదు. అసలు ఇప్పుడు జరగదు, ఇన్ కేస్ అలా అనిపించినా కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వారు మా సార్కు చెప్పేస్తారు. ఆ రోజు లడ్డు చేయడం జరగదు. ఇక ఆ రోజు చేయకు, నాన్నకి లడ్డు పిండి నచ్చలేదు, చక్కెర నచ్చలేదు, చెయ్యకు, పక్క పెట్టేసే అని మాకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు చెయ్యం. ఇప్పుడు దాదాపు వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతిరోజు ఈ లడ్డు తయారు చేసే కార్యక్రమాలు ఉంటాయా, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు మిగిలిన అంత ఫ్లోటింగ్ ఉండకపోవడం వల్ల వారానికి 2-3 సార్లు చేస్తారా, రెగ్యులర్ చేస్తారా ఎప్పటికప్పుడే? ప్రతిరోజు 60 నుండి 50 కిలోలు అనేది చేయడం జరుగుతుంది అండి, తప్పకుండా. పులిహోర కూడా దాదాపు 1 క్వింటాల్ పైనే అయిపోతుంది మనకు. అమ్మవారి ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది దినదిన, కానీ తగ్గే విషయం అనేది లేదండి. ఆ విధంగా ఆలోచిస్తా అంటే మనకు అమ్మవారి మీద భక్తులకు ఉన్న శ్రద్ధ భావం ఏందో మీకు తెలిసిపోతుంది. అంటే ఇప్పటివరకు అయితే మనం చూస్తున్నాము, ఓకే, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది ఫసాయ్, వీళ్ళ సర్టిఫికేట్ కూడా వీళ్ళు చూపిస్తున్నారు. కానీ ఎందుకంటే సర్టిఫికేట్లు వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉంటాయి, కానీ మనం ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామన్నది కూడా ఇక్కడ మనకు చాలా అవసరము. ఇది ఎందుకంటే అది దైవేచ్ఛ, ఎందుకంటే భక్తి శ్రద్ధలు లేకుండా ఏ కార్యక్రమం చేసినా అది ఫలవంతం కాదు. కాబట్టి ఇది అమ్మవారి ప్రసాదాలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ భక్తి శ్రద్ధలు కూడా తయారు చేసేటువంటి వాళ్ళు, ఎందుకంటే మొత్తం ఆగమ శాస్త్రం అంటేనే మొత్తం ప్రతిదీ భక్తుల దగ్గర నుండి కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే షోడశోపచార పూజలు కానీ ఆగమ శాస్త్రానుసారం చేసేటువంటి పూజా కైంకర్యాలు కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. ఆ విధానం భక్తులకు, అంటే అమ్మవారికి పూజలు చేయడంతో పాటు భక్తులకు కూడా వాటికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని తెలియజేయాల్సినటువంటి ఒక గొప్ప దృక్పథం కూడా ఇక్కడ పూజారులకు కానీ ఇవన్నీ ఉండాలి. ఎందుకులో వంట శాస్త్రం అనేది, పాకశాస్త్రం అనేది కూడా ఒక శాస్త్రం ఉంది కాబట్టి ఆ ప్రమాణాలను పాటించుకుంటూ ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికైతే మనం భద్రకాళి దేవాలయంలో అమ్మవారి ప్రసాదం అయితే చూస్తున్నాము, మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నిన్న మొన్న జరిగినటువంటి ఆ పరిశోధనలు బయట జరుగుతున్నటువంటి వాతావరణానికి ఇక్కడ ఉందానికి కొంత భిన్నంగా ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంటే తప్ప ఇక్కడ అవకతవకలు జరిగాయి అన్నది కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంట వాళ్ళు తమకు వచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ని మేము ఆ క్వాలిటీని బట్టి చెక్ చేస్తాము, కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రం వారిని రిటర్న్ చేస్తాము అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భద్రకాళి దేవాలయంలో చేసేటువంటి ప్రసాదం విషయంలో మాత్రం అన్ని రకాల శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను, ప్రమాణాలను పాటించి చేస్తున్నామన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ భద్రకాళి దేవాలయం నుండి కనిపిస్తుంది. భద్రకాళి దేవాలయ పాకశాల నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.